నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు. తిరుమల శ్రీవారి పాదాల మార్గం తాత్కాలికంగా మూసివేత. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్యాలెస్ లో కూర్చొని ధర్నాలు చేయమంటే ఎలాగని జగన్ కు ప్రశ్న. ఆరు నెలలు పాలనపరంగా అనేక అడుగులు వేశామన్న సీఎం, రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ నినాదంతో పనిచేస్తున్నట్లు వెల్లడి. చకచకా సాగుతున్న పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఇప్పటికే 80% మేర గైడ్ వాల్ పనులు పూర్తి. దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు, ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు కుట్ర ఆరోపణలతో సోదాలు. వైసీపీలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. గత 5 ఏళ్లు పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లను రోడ్డెక్కమనడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్లు ప్రజలు తీర్పునిచ్చారని, కనీసం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్న సడన్ గా కారణం ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మనం 1 సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలు ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు, కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ లక్ష్యం వస్తుంది, మిగతా లక్ష్యం వస్తుందని ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళు డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవారు, ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనం ఇక్కడ పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు, దీని 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకలు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే, మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మనం పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు, అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజాము నుంచి వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు గదులకు వెళ్లే భక్తులు తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పాప వినాశనం జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది. గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మరోవైపు భారీ వర్షాలతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. పాప వినాశనం ఆకాశగంగా శ్రీవారి పాదాలు శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహన రాకపోకలను నిలిపివేశారు. ఘాట్ రోడ్డుల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కురుస్తున్న వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి భారీగా వర్షాలు కురవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విద్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. మనం ఒకసారి గమనించవచ్చు, తిరుపతి నగరంలోని వెస్ట్ చర్చి సమీపంలో ఉన్నాం. ఎగువ ప్రాంతాల నుంచి కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈ వెస్ట్ చర్చి సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఈ మార్గంలో రావాల్సిన వాహనాలన్నింటినీ పూర్తిగా దారి మళ్లించారు. ఈ మార్గం ద్వారానే అటు బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, లేదు ఇటువైపు విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ మార్గం గుండానే అలిపిరి ద్వారా తిరుమలకు చేరుకుంటాయి. కానీ ఈ మార్గంలో పూర్తిగా ఈ అండర్ బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో వాహనాలన్నీ దారి మళ్లించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మీదుగా ఎస్వి విశ్వవిద్యాలయం, బాలాజీ నగర్, ఎన్టీఆర్ కూడల నుంచి అలిపిరి వైపు, మరోవైపు రేణుగుంట నుంచి వచ్చే వాహనాలను ఇటువైపు కాకోకుండా రామానుజ సర్కిల్ మీదుగా, అదేవిధంగా మరోవైపు లీలామహల్ కూడల మీదుగా కూడా దారి మళ్లించి వాహనాలను భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మరి అదేవిధంగా తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. లక్ష్మీపురం కూడలి, గొల్లవానికుంట ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉండేలా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు నగరపాలక అధికారులు ఏర్పాటు చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుమ రహదారుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉందన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో తిరుమల తిరుపతి నిఘా భద్రతా విభాగం సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు అక్కడ ఉంటూ వాహనాల్లో వెళ్లే భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా తిరుమలలోని పాప వినాశనం, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం వైపు పూర్తిగా వాహనాలను నిషేధించారు. కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉండడం, అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల్లో ప్రయాణం ఇబ్బంది కలిగించే అంశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అదేవిధంగా తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాలలో వరద నీరంతా పూర్తిగా వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో రాకపోకలను దారి మళ్లించడంతో పాటు సంజయ్ గాంధీ కాలనీ, తుడా క్వార్టర్స్, పోస్టల్ కాలనీ, కొత్తపల్లి ప్రైమరీ స్కూలు, అదేవిధంగా కొరమేనుగుంట రాజీవ్ గాంధీ పాఠశాలలోను, ఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మధురానగర్లోని ప్రియదర్శి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కావచ్చు, అదేవిధంగా సంజయ్ గాంధీ కాలనీలోని ఎంబీపీ స్కూల్లోను, సత్యనారాయణపురంలోని జెడ్పీ పాఠశాలలోను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ గొల్లవానికుంట, అదేవిధంగా ఆటో నగర్ ప్రాంతాలలో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన కొన్ని బస్సులను రద్దు చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాల్సిన వాహనాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకోకుండా ఉండేలా ఏర్పాట్లు చేసి ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. అశ్విని, ఓవర్ టు స్టూడియో. రాజమహేంద్రవరం వాసుల మరో కల నెరవేరింది. దేశ రాజధాని ఢిల్లీతో నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమహేంద్రవరానికి తొలి విమానం వచ్చింది.
ఇండిగో తొలి సర్వీసులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పురంధేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు. రాజమండ్రి వాసులకు ఇది మర్చిపోలేని రోజు అని పురంధేశ్వరి అన్నారు. త్వరలోనే ఇక్కడి నుంచి మరిన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను. దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, మనం ఇవన్నీ చూస్తున్నాం. మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా, అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ను, దాన్ని కూడా వారు ప్రారంభం చేయడం జరిగింది. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదట మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయ్యింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకుని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, వితిన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి, 5 నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి ఢిల్లీకి కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం, కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం. ఏ ఎయిర్పోర్ట్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరిసమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని, మళ్ళీ 5 సంవత్సరాల్లో మరొక 50 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా ఒక ప్రయత్నం మా తరపున మేము చేస్తున్నాం, అది ఖచ్చితంగా సాధిస్తాం. దానికి మీ తాలూకా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన గత 5 ఏళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. తమ అభివృద్ది కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు తాను, తన మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నామన్నారు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థని సరిదిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామన్నారు. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్1గా నిలబెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో ఉన్న అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 13 ఎకరాల 80 సెంట్లు, పిన్నెల్లి గ్రామంలో ఉన్న 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూములు
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. గతంలో వేమవరానికి చెందిన 19 మంది వ్యక్తులకు ఈ 13 ఎకరాల 80 సెంట్లు భూమి కేటాయించారు. పిన్నెల్లి గ్రామంలో ఉన్న 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూమిని ముగ్గురికి కేటాయించారు. మొత్తం 17 ఎకరాల 69 సెంట్ల అసైన్డ్ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం తహసీల్దార్ ప్రకటించారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. 15 ఏళ్లైనా ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములిచ్చిన రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ, చెరువులు, కుంటలకు చెందిన భూములు ఉంటే గుర్తించాలని సర్వేకు ఆదేశించారు. స్వయంగా వెళ్లి భూముల్ని పరిశీలించారు. అక్కడ అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయి. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి ఇరువైపులా గైడ్ వాల్స్, కాంక్రీటు పనులు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా డయాఫ్రామ్ వాల్ ను 1396 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. గోదావరి అడుగున ఇసుక సిల్ట్ మట్టి పొరల నుంచి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంలో సీపేజీ రాకుండా నివారించే ప్రక్రియలో భాగంగా నూతన వాల్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నదీ అడుగు భాగాన సుమారు 150 మీటర్ల లోతు వరకు ప్రాంతాన్ని బట్టి రాతి పొరలు తగిలే వరకు తవ్వకాలు జరిపేందుకు ట్రెంచ్ కట్టర్లను అధికారులు సిద్దం చేశారు. ఇప్పటికే పాత డయాఫ్రామ్ వాల్ ప్రాంతంలో మట్టి, ఇసుక, రాతి నమూనాల సేకరణ పనులు, పరీక్షలు చేపట్టారు. అదేవిధంగా స్పిల్ ఛానల్ నదీ ప్రవాహంపై వరదలకు దెబ్బతిన్న తాత్కాలిక రోడ్డు పనులు కూడా 90% పూర్తి చేశారు. ప్రవాహానికి ఆటంకం లేకుండా ఇనుప తూరలను ఏర్పాటు చేశామని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఆటో బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. 4 తీవ్రంగా గాయపడ్డారు. జల్లపల్లి నుంచి కొర్రకోడుకు కూలీలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో ఆటోలో ఉన్న వారితో పాటు బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక మహిళా కూలీ మృతి చెందారు. శ్రీకాకుళం IIIT విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ నాయక్ బుధవారం అర్ధరాత్రి వసతి గృహం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రవీణ్ను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. విద్యార్థి స్వస్థలం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంగా తోటి విద్యార్థులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. న్యాయ సలహా తీసుకుని సెక్షన్ మార్చారు. మొదట నమోదు చేసిన సెక్షన్కు 109 సెక్షన్ను పహాడీ షరీఫ్ పోలీసులు జత చేశారు. జర్నలిస్టుపై దాడి కేసులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మీడియా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట వ్యాప్తంగా గత 5 ఏళ్లు పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా దోచుకున్న మాఫియా మూలాలు కృష్ణాజిల్లాలోనూ వెలుగు చూశాయి. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాముల్లో నుంచి భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు నిగ్గు తేల్చారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం అక్రమాలు బయటపడ్డాయి. గోదాములో 7719 బస్తాలు నిల్వ ఉంచగా వాటిలో 3708 బస్తాలు మాయమయ్యాయి. దీనిపై పౌర సరఫరాల సంస్థ ఎండీ మన్జీర్ జిలానీ ఆదేశాల మేరకు
జిల్లా అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ కోటిరెడ్డి బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అవకతవకల వ్యవహారంలో గోదాం యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని ఆధ్వర్యంలో ఉన్న అద్దె గోదాము నుంచి 90 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం మాయమయ్యాయని, సమగ్రంగా విచారణ చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సిహెచ్ పద్మాదేవి లేఖ రాశారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నానికి చెందిన 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను తన సతీమణి పేర్ని జయసుధ పేరుతో నడుపుతున్నారు. వీటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలా పౌర సరఫరాల సంస్థతో గత వైసీపీ హయాంలో 2020లో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహకారంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా పౌర సరఫరాల సంస్థ వీటిని వాడుకుంటోంది. ఈ గోదాముల్లో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10,000 టన్నుల సామర్థ్యం వరకు నిల్వ చేస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలు మొత్తం పేర్ని అనుచరుల వర్గమే చూస్తోంది. దీంతో వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రేషన్ బియ్యాన్ని ఈ గోదాముల నుంచి పక్కదారి పట్టించారు. ప్రస్తుతం లెక్కల్లో మాయమైన 90 లక్షల విలువైన 3,708 బస్తాల బియ్యం కూడా ఎన్నికల ముందే తరలించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్టంలో రేషన్ మాఫియాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతుండటంతో పేర్ని నాని ముందే అప్రమత్తమై అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు గత నెలలోనే పావులు కదిపారు. అధికారులు తన గోదాములో తనిఖీ చేస్తే రిజిస్టర్లో కంటే స్టాకు తక్కువగా ఉందని బయటపడుతుందని తన భార్య జయసుధ పేరుతో అధికారులకు లేఖ రాయించారు. తమ ఆధ్వర్యంలో ఉన్న గోదాములో స్టాకును పరిశీలించగా 3,200 బస్తాలు తక్కువగా ఉన్నాయని, వేబ్రిడ్జ్ తూకంలో సాంకేతిక సమస్య వల్ల తేడా వచ్చి ఉండొచ్చని, గోదాము ఖాళీ చేయమరడంతో హడావిడిగా తరలిస్తుండటంతో తరుగు వచ్చి ఉండొచ్చని, అయినా పూర్తి బాధ్యత తీసుకుని బియ్యం ధరను చెల్లిస్తానంటూ జేసీ గీతాంజలి శర్మకు రాసిన లేఖలో పేర్ని జయసుధ పేర్కొన్నారు. గత 6 నెలలుగా తనకు ఆరోగ్యం సరిగా లేనందున నిర్వహణ బాధ్యతలను చూడటం లేదని, గోదాము మేనేజర్గా నియమించిన బి మానస తేజ్ అన్ని చూసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. గోదాముల్లో తనిఖీలకు అధికారులు సిద్దమవుతున్న వేళ అప్రమత్తమై పేర్ని జయసుధ లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పౌర సరఫరాల సంస్థలో ఉన్న తన అనుయాయులైన అధికారుల ద్వారా సమాచారం అందడం వల్లే ముందే డబ్బులు కట్టేస్తానంటూ పేర్ని నాని లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది. పేర్ని నాని సతీమణితో రాయించిన లేఖతోనే అధికారులకు అనుమానాలు బలపడ్డాయి. జేసీ గీతాంజలి శర్మ, పౌర సరఫరాల సంస్థ అధికారులు ఈ నెల 4న పేర్ని గోదాముల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను నిగ్గుతేల్చారు. గోదాముల నుంచి బియ్యాన్ని ఎటు తరలించారనేది తేలాల్సి ఉంది. ఇక్కడి నుంచి నేరుగా కాకినాడ పోర్టుకే వెళ్లి ఉంటాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కైకులూరు, మండవల్లి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గన్నవరం, విస్సన్నపేటల్లో జాతీయ రహదారిపై పలుమార్లు రేషన్ బియ్యం లారీలు పట్టుకున్నారు. ఇవన్నీ కాకినాడ వైపు వెళుతున్న సమయంలోనే అధికారులు సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై గోదాము యజమాని పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మాయమైన బియ్యం ధరకు రెట్టింపుగా జరిమానాను వసూలు చేస్తామన్నారు. సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. రాయలసీమ జీవనాడి అయిన హంద్రినీవ సుజల స్రవంతి పథకంపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ ప్రాంత రైతులకు శాపంగా మారింది. కృష్ణా జలాలను సీమ జిల్లాలకు మళ్లించి సస్యశ్యామలం చేయాలన్న కలను గత ప్రభుత్వం కాలరాసింది. 5 ఏళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం కరువు జిల్లాలకు అధిక మొత్తంలో నీటిని తరలించి సాగు తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రచించింది. రాయలసీమ జిల్లాలకు సాగు తాగునీటిని అందించి కరవును తరిమే లక్ష్యంతో గత ప్రభుత్వాలు హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వెనక జలాలను ఎత్తిపోయటం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి కర్నూలు సహా అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల వరకు ఈ కాల్వ సాగుతుంది. గత తెలుగుదేశం హయాంలో ఈ కాల్వను విస్తరించే ప్రణాళికలు రచించి కొంతమేర పనులు చేపట్టారు. ప్రభుత్వం మారటంతో పనులు ఆగిపోయాయి. ఏకంగా హంద్రీని పనులు చేపట్టరాదంటూ గత ప్రభుత్వం జీవో సైతం విడుదల చేయటంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీరు ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 2,000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీరు తీసుకోలేని దుస్థితి నెలకొంది. ఒకవేళ ఎక్కువ నీరు తరలించేందుకు యత్నించినా కాల్వ సామర్థ్యం సరిపోకపోవటంతో గండ్లు పడుతున్నాయి. ప్రస్తుతం 1,800 నుంచి 2,000 క్యూసెక్కుల నీరు మాత్రమే తరలిస్తున్నారు. తరలిస్తోన్న కొద్దిపాటి నీరు చివరి ఆయకట్టుకు అందటం లేదు. సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు కృష్ణా జలాలు చేరటం లేదు. దీంతో కాల్వ సామర్థ్యాన్ని పెంచి రెట్టింపు స్థాయిలో నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 3,850 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే అంద్రినివాక్ కాలువకు సంబంధించి డెవలప్మెంట్ చేయకూడదు అని చెప్పి టోటల్ ఒక గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. 5 సంవత్సరాలు అంద్రినివాక్ కాలువకు సంబంధించి ఒక్క పని కూడా చేయలేదు. ఇవి చివరిదాకా నిల్లాలంటే తక్షణ పని చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్లు విడుదల చేసినట్టు చూస్తా ఉన్నాం పత్రికల్లో. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పటికైనా ఇప్పుడు అంతో ఇంతో రాయలసీమ జిల్లాలో కర్నూలు పడమటి ప్రాంతమైనటువంటి దేవనకొండ లేకపోతే పత్తికొండ మద్దికెర లాంటి మండలాలలో ఈ కాలువ ప్రవహిస్తూ ఉంది. ఈ కాలువ ప్రవహించే ఏరియాలో పుష్కలంగా రైతులందరూ కూడా 2 పంటలు పండించుకుంటా ఉన్నారు. హెల్ప్ చేయాలా, ఇది చిత్తూరు వరకు కొనసాగించాలా, దీని కాలువను పూర్తి చేయాలనే ఆలోచన చేయడం చాలా మంచి ఆలోచన. చిత్తూరు వరకు తీసుకుపోవాలనే ఆలోచన మంచిదే. మనం ఎవరికి కూడా ఇబ్బంది కలగాలని మనం కూడా ఎప్పుడు కూడా అనుకోము. అందరం బాగుండాలనే ఆలోచనతోనే మేము కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆ కాలువకు సంబంధించి పిల్ల కాలువల్ని ఎక్కడైతే నీ ఉపయోగకరంగా ఉంటావు చెరువులు నింపుకోవడానికి, వీటన్నిటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం కేటాయించే 700 కోట్లను కూడా ఫస్ట్ వీటికి పూర్తి చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని కూడా మా యొక్క డిమాండ్. మొదటి దశలో భాగంగా మాల్యాల పంప్ హౌస్ నుంచి హంద్రీనీవా ప్రధాన కాలువను వెడల్పు చేయనున్నారు. నంద్యాల, కర్నూలు, అనంత జిల్లాల్లో తొలిదశ కాలువ కొనసాగుతుంది. ఇందుకు 696 కోట్లవుతుందని అంచనా వేశారు. రెండో దశ ప్రధాన కాలువ అనంత, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొనసాగుతోంది. 216 నుంచి 400 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇది అనంత జిల్లాలో 64 కిలోమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 120 కిలోమీటర్ల పొడవున విస్తరించింది. దీనికి 937 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతంలో పనులు చేపట్టిన సంస్థలైన మెగా, డిపిఆర్ సంస్థలకే మొదటి విడత పనులు అప్పగించనున్నట్లు కర్నూలు హంద్రీనీవా సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్ గోపాల్ తెలిపారు. ఏప్రిల్ తర్వాత నుంచి పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వే చేసుకుంటున్నారు. సర్వే చేసుకుని ఓవరాల్గా ప్రిపేర్ అవుతారన్నమాట ఆ మార్చికి పనులు మొదలుపెట్టేలాగా. ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఓన్లీ సమ్మర్ మాత్రమే టైం మాకు, జూలై మ్యాక్సిమం ఆగస్టు వరకు మనకి ఈ 5 నెలల్లో ఆల్మోస్ట్ వైండింగ్ అంతా పూర్తి చేసేసుకోవాలి. దీనికోసం ఇప్పటి నుంచి కసరత్తు చేస్తాం. జూలై కల్లా కంప్లీట్ చేసేయాలని ప్లాన్లో ఉన్నాం. ఏజెన్సీలకు ఆల్రెడీ ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి ఇంక మళ్ళీ ఇప్పుడు టెండర్స్ పిలవాల్సిన ఏమీ లేదు. డిసెంబర్ వరకు అగ్రిమెంట్ ఉన్నది, లైవ్లో ఉంది. దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తాము. దాని తర్వాత ఈ పని మొదలు పెట్టేస్తాం. నీళ్ళు తగ్గాలి లేకపోతే చేయలేము. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో తగినంత నీరు ఉంది. హంద్రీనీవాకు ఈ నీటిని ఎత్తిపోస్తున్నారు. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన సర్వే పనులను ఇప్పటికే మొదలుపెట్టారు.